జగన్మోహన్ రెడ్డి గారి అదేవిధంగా కేసీఆర్ గారి స్నేహం ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తుంది నిన్న ఐటీ ఉద్యోగులు పాపం చంద్రబాబు నాయుడు గారు మన కోసం ఎంత చేశారు మనం కొంచెం సంఘీభావం చెప్దామని చెప్పి నీట్గా మీరు అబ్జర్వ్ చేశారు లేదో పక్కకి ఉండి అందరూ ఓ మూలకి ఉండి ఒక ప్రొటెస్ట్ అనేది చేశారు చాలా శాంతియుతంగా చేస్తే ఇక్కడ పోలీసు వారి తీరును కొన్ని విజువల్స్ కూడా వచ్చినాయి మిస్ హ్యాండిల్ చేయడం కొట్టేయడం పరుగులెట్టిచ్చేయడం అసలు ఎవరిని కనీసం దరిచారనివ్వకుండా ఈ యొక్క ప్రొటెస్ట్ సక్సెస్ఫుల్ కానివ్వకుండా కేసీఆర్ఏ కేటీఆర్ఏ ఈరోజు దగ్గరుండి ఈ కార్యక్రమం చేశారని చెప్పి ఈరోజు వార్తలు వస్తాయి సో మీ అభిప్రాయం ఏంటి చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష ఎందుకు ఇప్పుడు పది సంవత్సరాలు అయిపోయింది హ్యాపీగా సంపాదించేసుకున్నారు ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నాడు కానీ ఈయన కనిపిస్తలేదు జనానికి సో మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ యొక్క చర్యతో అసలు కేసీఆర్ బెనిఫిట్ అవుద్దంటారా నెగిటివ్ నెగటివ్ అంటారు ఆంధ్ర వాటర్స్ ఇక్కడ ఓట్లు రేపటి రోజున ఎవరికి లబ్ధి చేకూరుతుంది అంశం పక్కకు పెడదాం ముందు అది కూడా మాట్లాడదాం కానీ ప్రభుత్వాల వైఖరి చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని ఖండించి ఆంధ్రప్రదేశ్ పర్యటనకి బయలుదేరిన పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన ఒక చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసుకుంటే ఆ ఫ్లైట్ కనుక విజయవాడ వచ్చి ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తే ఇది శాంతి భద్రతల అంశంగా మారుద్ది అని చెప్పని పోలీస్ డిపార్ట్మెంట్ తోటి ఎయిర్పోర్ట్ అథారిటీస్కి లేఖ రాయించి ఆయన ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వనియకుండా ఆపించారు అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి మరి తమ్ముడు అంత చేసినప్పుడు అన్నీ ఇంకొంచెం ఎక్కువ చేయాలిగా ఒకరినొకళ్ళు మ్యాగ్నానిమిటీ అని చెప్పని పొగుడుకున్న అనలదమ్ములు కదా భోజనాలు చేశారు ఆలింగనాలు చేసుకున్నారు అలయ అలయబలాయాలు చెప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం లక్ష్యంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను చంద్రబాబు నాయుడు అని చెప్పని సవాళ్ళు విసిరి దాన్ని నెరవేర్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్ఠింపది చేసిన దాంట్లో ఎంతో కొంత కంట్రిబ్యూషన్ కేసీఆర్ గారిది కూడా ఉంది వ్యాధలను కూడా పంపించి వ్యాధులు ఓట్లు వేయొద్దు రాజకీయాలు వ్యూహాలు చేయాలి అన్ని వ్యూహాలు చేశారు తెలుగుదేశం పార్టీకి సర్వీస్ ప్రొవైడర్గా ఒక కంపెనీ ఇక్కడ ఉంటే ఆ కంపెనీ మీద పోలీస్ డిపార్ట్మెంట్ తోటి రైడులు చేయించి డేటా చోరే జరుగుతుంది అని చెప్పిన ఆ కంపెనీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డేటా మొత్తం వాళ్ళ హార్డ్ డిస్క్ అన్ని ఎత్తుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పించారు ఎన్నికల్లో ఎవరి పాత్రలు పోషించారు ఇటీవల ట్వీట్ కూడా వేశారు కదా కేటీఆర్ గారు ట్వీట్ చేశారు అయితే ఇర్రివెంటు కానీ చంద్రబాబు నాయుడు గారు అవగానే నాకు నవ్వు వస్తుంది నాకు చాలా ఆనందంగా ఉందనే మోడల్లో ట్వీట్ అయ్యారు అది కూడా వేరలేదు ఇక్కడ వీళ్ళకి ఎట్లుందంటే బడ్జెట్ పరంగా మిగులు రాష్ట్రం పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్న రాష్ట్రం ఆదాయ వనరులు ఉన్న రాష్ట్రం ఆ సంపద సృష్టితోటి ఒక కంఫర్ట్ లైఫ్ అనుభవిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి తాము చాలా పెద్ద ఘనకార్యం చేసామని ఫీల్ అవుతూ ఉన్నారు కానీ ఆ సంపద సృష్టికి కారకులు ఎవరు అనేది మర్చిపోతున్నారు ఇదంతా మన గన ఘనతే ఈ పదేళ్లలోనే ఇది మొత్తం సాధ్యపడింది వీళ్ళ పరిపాలనలోకి వచ్చినాక ఇది మొత్తం సృష్టింపబడిందన్న అహంభావం పెరిగిపోయింది ఆ పెరిగిపోయిన పర్యసానం మొన్నటిదాకా ఏం విమర్శలు చేసేవాళ్ళు తమ అభివృద్ధి గురించి చెప్పుకోవటానికి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పవర్ సప్లై సరిగా లేదు అక్కడ నిరంతరం పవర్ కట్లు అక్కడ రోడ్ల మీద ప్రయాణాలు చేస్తే నరకం గుర్తుకొస్తుంది అక్కడ కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచారు మాది మెరుగైన పరిపాలన మాది అభివృద్ధి కారకమైన పరిపాలన అని చెప్పని అంటే మాది పెద్ద గీతాన్ని చూపించుకునే ప్రతి సందర్భంలో కూడా మంత్రి హరీష్ రావు గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు స్వయంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కించపరుస్తా తమ అభిజాత్య అని చెప్పుకునేవాళ్ళు మా అభివృద్ధి చూడండి జగన్మోహన్ రెడ్డి రైతుల మోటార్లకి మీటర్లు పెడతా ఉన్నాడు అక్కడ ఏదో కేంద్ర ప్రభుత్వం నుంచి కొద్దిపాటి ఎఫ్ఆర్బిఎం పరిధి పెంచుకోవడానికి కొద్దిపాటి అప్పు కోసం అని చెప్పని రైతులను బలి చేస్తున్నాడు మాది అటువంటి ప్రభుత్వం కాదు అని చెప్పని తమ అతిశయాన్ని ప్రదర్శించుకుంటూ ఉండేవాళ్ళు కానీ మరి ఈ సందర్భంలోకి వచ్చేప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని చాలా బాగా అద్భుతంగా ఉందన్నమాట ముందు కాబట్టే ఇందాక మీరు ప్రస్తావించిన కేటీఆర్ గారి ట్వీటు ఆయన కామెడీ షో గురించి చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి చాలా అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు వాళ్ళకి ఎట్లుందంటే మాకేదైనా నొప్పి వస్తే అది మొత్తం తెలంగాణకు వచ్చిన నొప్పి కవిత గారి మీద ఢిల్లీ మధ్యం కేసుకు సంబంధించి విచారణ వస్తే ఇది మొత్తం తెలంగాణ సమాజానికి సంభవించిన ఆపద ఆ విచారణ మొత్తం తెలంగాణ సమాజానికి సంబంధించింది ఆమె ఈడీ కేసు విచారణకు వెళ్తే మొత్తం తెలంగాణ కేబినెట్ అంతా ఢిల్లీలోనే ఉంటుంది అయితే వేల మంది ఇక్కడ నుంచి స్పెషల్ రైలు వేసుకొని ఢిల్లీ వెళ్తారు వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తారు ధర్నాలు చేస్తారు కానీ మిగిలిన ప్రతిపక్షాలు మాత్రం ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్నపాటి నిరసన కార్యక్రమం చేపట్టాలన్నా కోర్టు నుంచి అనుమతులు తెచ్చుకోవాలి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ కూడా ఉండడానికి వీలు లేదు రోహిత్ రెడ్డి గారి ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ జరిగిన తర్వాత దానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వమే బంధు పిలిపిస్తుంది రాష్ట్ర అధికార పార్టీ వాళ్ళే నిరసన తెలుపుతారు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా ధర్నాలో పాల్గొంటారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రం ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెత నోటీస్ ఇస్తే ఉక్కుపాదంతో చేశారు కేసీఆర్ గారు ఈ ప్రభుత్వంలో ట్రేడ్ యూనియన్లు ఉండటానికే వీల్లేదన్నారు నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి వీల్లేదన్నారు లేదన్నారు కే కోదండరామ్ గారిని ఉద్యమ సందర్భంలో ఆయన జేఏసీ చైర్మన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కానీ ప్రభుత్వంలో మాత్రం ప్రశ్నిస్తే ఆయన్ని అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి అరెస్టులు చేశారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్ గారిని తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేశారు వీళ్ళు లేరు వాళ్ళు లేరు ఎవరిని ఉపేక్షించే పని లేదు అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు రైతుల కళ్ళల్లో ధాన్యం కొనుగోలు ఎట్లా ఉందో చూడాలి అని చెప్పని వాళ్ళు యాత్రకు బయలుదేరితే కర్రలతో దాడి కొట్టారు వాళ్ళని అంటే తెలంగాణ రాష్ట్రంలో పౌర సమాజానికి భావ ప్రకటన స్వేచ్ఛ లేదు తమకేదైనా అన్యాయం జరుగుతుందనే భావన కలిగిన ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటే వాళ్ళ మీద ఇటువంటి నిర్బంధాలు కొనసాగుతాయి అని చెప్పని ఎట్లయితే ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ప్రజలకి మా పాలనా తీరిదే ఇటువంటి నిరంకుశ ధోరణమే మేము అవలంబిస్తాం మాకు ఇన్కన్వీనియన్స్ అయినప్పుడు రాజకీయంగా మాకు లబ్ధి చేకూరాలి అనుకున్నప్పుడు మేము మాత్రం ధర్నాలు చేస్తాం మేమే బంధుకు పిలిపిస్తాం ఆ రోజు మిగిలినందరూ సహకరించాలి కానీ మాకు వ్యతిరేకంగా ఎవరు ఎవరైతే మాట్లాడకూడదని చెప్పని ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు హైలీ క్వాలిఫైడ్ పీపుల్ మంచి మంచి ఉన్నత శ్రేణుల్లో ఉన్న ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఈ ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుతా ఆదాయ పన్ను గడుతున్న సంపద కారకుల వాళ్ళు సంపద సృష్టి ట్యాక్స్ పేయర్స్ సంపద సృష్టికి కారకుల వాళ్ళు వాళ్ళ మీద పోలీసు దాడా ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళని యాంటీ సోషల్ ఎలిమెంట్లా వాళ్ళైనా బస్సులు బద్దలు కొడతారా వాళ్ళైనా ప్రభుత్వాస్తులు విధ్వంసం చేసేవాళ్ళ బాధ్యతగా కాసేపు రోడ్డు మీద నిలబడి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి మళ్ళీ ఉద్యోగాలకు వెళ్ళిపోతారు ఎక్కువసేపు ఉండమని ఉండరా వాళ్ళ మీద నిర్బంధకాండ ప్రయోగించే అవసరం ఉంది వాళ్ళకి సంబంధించి వాళ్ళ కార్యక్రమం చేపట్టారు అని చెప్పని చంద్రబాబు నాయుడు అనుకూలంగా మాట్లాడతారా అది మాట్లాడటమే నేరం అన్నట్టుగా ఏమైంది చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడితే ఈ రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి పాల్గొడగా ఉన్నాడు ఆయన ఈ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది మీతో సహా ఈ ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో వివిధ పార్టీల్లో కొనసాగుతున్న నాయకులు చాలామందికి రాజకీయ భిక్ష పెట్టింది వాళ్ళకి ఉద్యోగ భిక్షే కాదు రాజకీయ భిక్ష కూడా పెట్టింది అదే తెలుగుదేశం పార్టీ మీరు కూడా అదే చంద్రబాబు నాయుడు కేబినెట్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు ఆ అంశాన్ని విస్మరించి చంద్రబాబు నాయుడు రోజు ఏదో ఒక మరుగుజ్జు నాయకుడు మీరు మాత్రం ఒక ఎవరెస్ట్ శిఖరం స్థాయిలో ఉన్నారు అన్నట్టుగా మీరు గెలిస్తే గెలిచి ఉండొచ్చు ఆయన ఓడితే ఓడి ఉండొచ్చు అంత మాత్రాన ఆయన కంట్రిబ్యూషన్ ఈ సిటీలో లేదా ఈ రాష్ట్రంలో లేదా ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పరిపాలన సాగలేదా ఆయన క్యాబినెట్లో మీరు అందరూ పనిచేసినారు కదా ఇవాళ మీ క్యాబినెట్లో కానీ మీ పార్టీలో ఉన్న నాయకులు శ్రేణులు ఎంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చినాడు మీ దగ్గరికి ఈ వాస్తవాన్ని విస్మరించి మీరు ఈ రీతిని చెలరేకపోతుంటే మీరు ఒక్క వాస్తవాన్ని ఎందుకు మర్చిపోతున్నారు ఒక్కసారి జీహెచ్ఎం ఎన్నికలు జరిగిన తీరు గుర్తు చేసుకోండి ఎక్కడైతే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఎక్కువగా స్థిరపడ ఉన్నారో అక్కడ మీకు డివిజన్స్ వచ్చినాయి తెలంగాణ ప్రాంత ప్రజలు ఎక్కువ మంది ఉన్న దగ్గర భారతీయ జనతా పార్టీకి డివిజన్లు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిలబడి నివసించే ప్రాంతాల్లో మీ పరువు దక్కింది ఇవాళ నలభై తొమ్మిది డివిజన్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నాక మీకు యాభై ఆరు స్థానాలు మాత్రమే వచ్చినాయి ఆ ప్రాంతాల్లో కూడా ఒకవేళ భారతీయ జనతా పార్టీకి కనుక గెలిచున్నట్టయితే ఆంధ్ర ప్రాంత ప్రజలు మీకు మద్దతే కానీ తెలపకుండా ఉండున్నట్టయితే ఆ రోజు మీ పరిస్థితి ఏంటి జీహెచ్ఎంసీలో ఈరోజు మీ పరువు దక్కేదా మీకు మేయర్ స్థానం దక్కేదా ఆ వాస్తవాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు ఎందుకు భారతీయ జనతా పార్టీని కాదని మీకు ఓట్లేశారు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి విభజన జరిగిన రాష్ట్రం విషయంలో విభజన చట్టాన్ని తొంగలోకి తొక్కి ఒక వివక్షపూరిత పరి విధానాలు అవలంబిస్తుంది అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని పరిరక్షించకుండా తొంగలో తొక్కారు అని చెప్పనే కోపంతో ఆవేశంతో మీకు ఓట్లేశారు ఆ వాస్తవాన్ని విస్మరించి మీరు భారతీయ జనతా పార్టీని ఏ విధంగా డిజైన్ చేసుకున్నారో అదే స్థాయిలో మిమ్మల్ని కూడా డిజైన్ చేసుకోవాలా ఎన్ని కీలకమైన స్థానాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఆంధ్రప్రాంత ఓటర్లు ఉన్నారనేది ప్రాంతం కూడా తెలంగాణ ప్రాంతంలో స్థిరపడ్డాళ్లే కానీ ఆంధ్రప్రాంత మూలాలు ఉన్నవాళ్ళు అక్కడ చంద్రబాబు నాయుడు గారి ప పట్ల జరిగింది ఒక దురుద్దేశపూర్తమైన ఆపాదించబడిన కుట్ర ఒక కుట్రకోణంతో అన్యాయంగా అక్రమంగా ఆయన అరెస్ట్ చేశారనే భావన తెలుస్తున్న దగ్గర కనీస మాత్రం స్పందించరా మీరు మీరు పైగా మాది తెలంగాణ రాష్ట్ర సమితి కాదు భారత రాష్ట్ర సమితి అని చెప్తారా రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయం చేయడానికి అక్కడ ఒక శాఖ ఏర్పాటు చేశారా అక్కడ ఒక అధ్యక్షుని నియామకం చేపట్టారా మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో కూడా రాజకీయం చేస్తారా మీరు కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయం పట్ల కనీస మాత్రం స్పందన కూడా తెలియజేయరా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల అంతటా ఆపేక్ష పెరిగిపోతుంది అంటే దొంగలు దొంగలు ఊర్లు పంచుకుంటారుగా అలా ఉంది వ్యవహారం కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనించుకుంటానే ఉన్నారు మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి మీ అహంకారం ఇదే విధమైన విధానాన్ని కొనసాగించే పక్షంలో రేపు ప్రజలకు కూడా వాళ్ళకు కూడా ఒక ఇంటిగ్రిటీ అనేది ఉంటుంది మీలాగా రాజకీయ నాయకులలాగా ప్రతిరోజు మీడియాలో కొంచెం మాట్లాడరు కానీ ఆ పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓటేసే నోషాన ఆ రోజు వాళ్ళ ఇంటెగ్రిటీ ఏంటనేది వాళ్ళ ఆత్మాభిమానం ఎక్కడ దెబ్బతగిలింది అనేది ఆ రోజు గుర్తు చేసుకుంటారు ఆలోచించుకోండి